టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో నిన్న ఆదివారం జరిగిన మ్యాచ్ లో భారత్ అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ తో భారత్ కి అద్భుతమైన విజయాన్ని అందించాడు అతనితో పాటు హార్దిక్ పాండే అటు బౌలింగ్ బ్యాటింగ్ తో టీమిండియాను ఆదుకున్నాడు ఇక ఈ ఇద్దరితో తో పాటు టీమిండియా విజయంలో మరో బౌలర్ కీలక పాత్ర వహించాడు అతనే హర్షదీప్ సింగ్ గత కొంతకాలం నుంచి అద్భుతమైన బౌలింగ్ తో విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు హర్షదీప్ సింగ్ ఏకంగా ఎంతో అనుభవం ఉన్న బౌలర్ లాగా అటు బంతితో మెరుపులు మెరిపిస్తున్నాడు ఈ మ్యాచ్ లో యువ ట్టగా అయినప్పటికీ అనుభవ్ఞుల బౌలింగ్ చేసి టీమిండియాకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు పాకిస్తాన్ విజయంలో ఎప్పుడు కీలక పాత్ర వహించే మహమ్మద్ అలాగే కెప్టెన్ బాబర్ ఆజాం వికెట్లను తీసి ప్రత్యర్థి జట్టు వెన్ను విరిచాడు నాలుగు ఓవర్లు వేసి కేవలం ముప్పై రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు అలాగే కీలకమైన ఆసిఫ్ అలీ వికెట్ ను కూడా తీసి తన సత్తా ఏంటో చూపించాడు ఒకవేళ ఓపెనర్లు రిజ్వాన్ లేదా బాబర్ అజాం వికెట్లను తీయకుండా ఉండి ఉంటే పాకిస్తాన్ భారీ స్కోరు చేసి ఉండేది మంచి ఫామ్ లో ఉన్న ఇద్దరు బ్యాట్స్మెన్ల వికెట్లు తీయడంతో టీమిండియా సొగం విజయం సాధించినట్లయింది అందుకు కారణం హర్షదీప్ సింగ్ తన బౌలింగ్ టెక్నికే ఈ మ్యాచ్ లో హర్షదీప్ సింగ్ నాలుగు ఓవర్లు వేసి ముప్పై రెండు పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు ఇది ఇలా ఉంటే ఒకప్పుడు అతన్ని ఖలిస్తాన్ అంటూ విమర్శలు చేసిన వారి ఇప్పుడు సింగ్ ఈజ్ కింగ్ అంటూ ప్రశంసలు గురిపిస్తున్నారు దీంతో కోహ్లీ హార్దిక్ పాండ్యా తర్వాత టీమిండియా విజయంలో హర్షదీప్ సింగ్ పాత్ర కీలకమనే చెప్పాలి